మీకు నా చేత అన్నం తెచ్చి ఎన్ని రోజులే ఉంది? 1975 December 12 అనుకుంటా. అప్పుడు తినదే ఇంకా అరగలేదు. చూడండి, ఇవాళైనా భోజనం చేసుకోండి. చూడు సౌండ్ ఇంజనీరు, నాకు తింటం బద్ధకం. తింటాం బద్ధకం, తాగటం సుడువు. మీ తమ్ముడు చల్లగా ఉండాలి కానీ నా ఆరోగ్యానికి ఏం లోట్లేదు. వస్తా నా కోసమైనా. నన్ను నాట్టే బిసికించావు, కంసుడి రాశం వేసి కత్తితో ఖండ ఖండాలుగా నరికేస్తాను. కబడతా బామర్ది, నాకు అర్జెంట్ గా 333 రూపాయలు కావాలి. ఏమిటి బాబు గారు అంత ఖచ్చితంగా ఖర్చు చెప్తున్నారు? ఏముందాయి 33 రూపాయలు సిగరెట్ కొట్లో పాకాలి, 200 నవనీతం పట్టు చీర, పోతే మిగతా 100 మందుకి మాకి రాను పోను ఖర్చులు. ఏం చేస్తారు? ఏముంది సింపుల్, నీ అక్కని తండ్రి తగిలేస్తాను. ఈ ఇల్లు నాది. ఓహో, అదే ఆ లిటిగేషన్. అయితే నీ అక్కని తండ్రి నేనే బయటికి వెళ్ళిపోతాను. అమ్మా తమ్ముడు చూడలే, అల్లుడు గారు నిద్రిస్తున్నాడు. నీలా అందరూ భర్తని సపోర్ట్ చేసే భార్యలు అయితే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. నా పెండాకుడు చూడు బామ్మర్ది, ఈ ఇంట్లో నీ బాబుకే దిక్కులేదు. నువ్వు ఆయన కంటే తెలియగలాడు అనుకోకే, అలాగని ఆయనలా ఇంట్లోంచి పారిపోకు, నేను చిక్కుల్లో పడిపోతాం. అమ్మ టైమండి, నవనీతి ఉంటూ ఉంటాను, ఆ 333 పట్టుకొచ్చి ఇచ్చి వస్తా. ఏం గోపి, ఎందుకు అమ్మేస్తున్నా? బఠానీలు కొనుక్కుందామని. నీకు ఎందుకయ్యా? సరిగ్గా చూసి ఎంత ఇస్తావు చెప్పు. బంగారం రేటు పడిపోయింది, 600 ఇస్తాను. ఇష్టమైతే ఇవ్వు, కష్టమైతే తీసుకెళ్ళు. సర్లే ఇవ్వు. 1 2 3 ఎవరు మీరు? నేను ఉంచుకున్న అహోబలం బావమరిది. ఎందుకు వచ్చారు? ఈ డబ్బా ఆయనకి ఇద్దామని వచ్చాను. నువ్వే చెయ్యి. అప్పుడప్పుడు వస్తూ ఉండు. మీ బావమతి డబ్బు తెచ్చాడు. ఇంకేం ఉంచు. అతను చాలా పదునే. కొంపదీసి పార్టీ మారుస్తావా? నాకు అలాంటి కుళ్ళు బుద్ధి లేండు. అయినా నాకేం కర్మ, బాలవతి రాజులా మీరుండగా. ఏమిటా నువ్వు డిస్టర్బ్ చేయకు. జరగంటలో గురి గంటలో పెళ్ళి. సొమ్మేం పోయిందిరా. అసలు సొమ్ము ఉంటే పోవడానికి. అదే నా చిన్నప్పుడు మా నాన్న అయితేనా అడిగిన వెంటనే డజన్ డజన్ కొద్ది వచ్చేసి. అవునా తాత అడుగుతున్నావట. ఏమండే కోటయ్య గారు ఉన్నారా? ఎవరండి మీరు? ఓహో నా గురించి మీకు తెలియదు కదూ. నా పేరు చంగయ్య, మా ఊరి పక్కనే కోడేరు. మీ నాన్న నేను ప్రాణ స్నేహితుడు. ఓహో అలాగా. అవునండి, అప్పుడప్పుడు చెబుతుండేవారు మీ గురించి. కానీ ఇప్పుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. కోటయ్య ఇల్లు విడిచి వెళ్ళిపోయాడా? నాకేమాత్రం తెలియదే. నేను చాలా కాలంగా కరక్కాయల వ్యాపారం చేస్తూ ఢిల్లీలో ఉండిపోయా. అబ్బాయి పెళ్లి చేద్దామని 4 రోజులు అయింది వచ్చాను. చిన్నప్పటి నుంచి కోటయ్య నేను అనుకుంటూ ఉండేవాడు. మా అబ్బాయికి మీ అమ్మాయి ధనలక్ష్మి ఇచ్చి పెళ్లి చేయాలి. అలా అనకండి, నా నాన్న తప్పకుండా తిరిగి వస్తారు. ఈ ఇంటి పెద్ద కొడుకుగా అన్ని బాధ్యతలు నా మీద పడ్డాయి. శుభకార్యం కోసం వచ్చి తిరిగి వెళ్ళిపోతే ఏం బాగలేదు. తొందరపడి మాట ఇవ్వక, డబ్బులు ఏముందో ఏమిటో. చూడు గోపి, శంగయ్యని గురించి అతని ఆస్తిని గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదు. నాకు మీ నాన్నగారి కోరిక ప్రకారం ఈ వివాహం కనుక జరిగితే మన ధనలక్ష్మి చాలా అదృష్టవంతురాలు. అది సరేనండి, మరి అబ్బాయిని మనం ఇంకా చూడలేదు చేయలేదు. అబ్బాయి బుద్ధిమంతుడు, చాలా అందమైన వాడు. ఎందుకైనా మంచిదని ఫోటో కూడా తెచ్చారు. చాలా నాకు ఉన్నాడు. శుభం, మరి మంచి రోజు చూసుకుని ముహూర్తాలు అవి పెట్టుకున్నావు? అలాగే శుభస్తే శీఘ్రం. మరి నేను వెళ్ళొస్తాం. మరి కాఫీ అని తీసుకెళ్ళండి. కతికితే అటుకుతున్నారు పెద్దలు. వస్తాం వస్తానమ్మా. అమ్మా ఇతను అదే నా మామగారు రంగుల రత్నంలో కాకరాల్లో ఉన్నాడు. సో చూడబ్బాయి, ఈ పెళ్లి మనం చాలా ఘనంగా చెయ్యాలరా.
ఈ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా ఆ రోజున పోయి అంటే కానీ వీల్లేదు. మరి డబ్బు నాయనకోసం పట్నంలో రంగనాథం అని మీ నాన్నకి తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. నాన్నగారికి ఎప్పుడు డబ్బు అవసరమైనా తనఖా పెట్టి డబ్బు తెచ్చుకునేవారు. నువ్వు అక్కడికి వెళ్ళు, తప్పకుండా సహాయం జరుగుతుంది. అబ్బాయి వెంకటచలం నానా గుత్తం చేకు రెండును ఉప్పు సరిపందు నారహేమయ్యారా ఇంటి బొమ్మను వాడిని పంపించేసి నువ్వు వంట చేస్తూ కూర్చున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్తాను వంట చేయొద్దని? నీకేమో పెళ్లి సంబంధం చూడడానికైనా వాళ్ళేమో మంచిలో చూసి ముహూర్తం పెట్టుకుందాము అన్న. అరే వంట చేసే మగాన్ని చూస్తే ఆడ అలుసు చేసి మెత్తులు ఎక్కుతుందిరా. మెత్తు కింద పెట్టాలి, ఆడాలు ఉద్యోగం చేస్తుంటే మగాళ్ళు మర్యాదగా చూడడం లేదేమిటి? కర్మ మీ అమ్మ తచ్చి నేను ఈ స్థితికి తీసుకొచ్చింది. నాన్న నువ్వు సినిమాలు చూడక చెడిపోతున్నావు, రోజులు మారిపోయి ఒక్క పిల్లల్ని కండం తప్ప మగవాళ్ళు ఆడవాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు. ఒక్క గడ్డం తీసుకోవడం తప్ప ఆడవాళ్ళు మగవాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు. ఇందులో ఏముంది? పరస్పర సహకారం. హా అన్నట్టు పప్పులు కూడా కాచను భోజనం. రేపు పెళ్ళయ్య కూడా ఈ వ్యవహారం ఇలాగే సాగిస్తా? ఇదిగో 5000 రూపాయలు. థ్యాంక్స్ సార్. గోపి చెల్లెలి పెళ్లి కోసం నువ్వు ఇంత కష్టపడడం చూస్తుంటే మీ నాన్న నాతో అప్పుడప్పుడు అనే మాట గుర్తుకొస్తున్నాయి. తన పరువు నిలబెట్టడానికి నువ్వు ఒక్కడివి చాలనేవాడు పాపం. వీలునంత త్వరలో ఈ డబ్బు మొత్తం వడ్డీతో సహా తీర్చేసి నా భూమి తాలూకు దస్తావేజులు పట్టుకుపోతాను సార్. ఎందుకంటే మాకు మిగిలిన ఆశలు. సరేలేవయ్యా, ముందు చెల్లెలి పెళ్లి శుభంగా జరిపే ఏర్పాట్లు చూడు. పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి సుమా. గుడ్ లక్. వస్తాను సార్. నీ కొడుకును చూస్తేనే ఎంత సంతోషించింటాడు. చూడగాళ్ళు జయసుధ కట్టిన చీరలాంటి చీరలు గాని, ఆటగాళ్ళు శ్రీదేవి కట్టిన చీరలాంటి చీరలు గాని మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? వాళ్ళ సినిమాలు నేనేం చూడలేదండి. ఓహో, సినిమా హీరోయిన్ కట్టిన చీరలాంటివే కావాలంటుందండి మా చెల్లెలు. దాని పెళ్లి ఈ రెండు చీరలు ఎంత అవుతాయి చూడండి. 650 రూపాయలు అవుతుందండి. 650? 500 ఇచ్చేకూడదు. బేరం లేదండి, ఒకే ధర ఇక్కడ. ఓ అదొకట. ఎంత అవుతుందండి? 950 రూపాయలు. ఏమన్నా తగ్గిస్తారా? లేదండి, ఒకే ధర, బేరం లేదు. ఆహా, మీ షాపులో అందరికి భలే ఐకమత్యం ఉందండి. ఎక్కడికెళ్ళినా ఒకటే మాట మాట్లాడుతున్నారు, బేరం లేదు ఒకటే ధర. ఇవ్వండి, పార్టీ చేసామండి. అలాగే. ఎవరయ్య నువ్వు? నన్నే ఎవరైనా అడుగుతున్నారా బద్మాష్? నా దగ్గర డబ్బు సామాను కొట్టేసి నన్నే దబాయిస్తున్నావా? ఎవరనుకుంటారని నన్ను పట్టుకొస్తున్నారు? ఎందుకండి? ఎందుక ఇప్పుడే అర్థమవుతుంది. చూడండి చూడండి సార్, మీరు పట్టుకుని కొడుతున్నారు. చూడండి, అతని దగ్గర సామాను కొట్టేసి పారిపోతున్నాడు. ఏమిటో అడిగితే దబాయిస్తున్నాడు. ఎవరో దబాయిస్తే సామాన్లు దొరికినాయి కదా. వెళ్ళండి వెళ్ళండి. నా దగ్గర ఇంకేం లేదు. ఇదిగో ఇది ఒక్కటే.
తగిలింది. తీసుకో తీసుకో. ఆవేశంలో అన్న ఉన్నమాటే అన్నారు. ఈ నగరాల్లో ఇంతే, ఇక్కడ మంచితనాన్ని ఎవరూ గుర్తించరు, నిజాన్ని ఎవరూ నమ్మరు. మీదెవరు? ఎవరైతే నీకు? న్యాయానికైతే అక్కర్లేదు, కానీ సాటి మనిషిని కనుక మీకు జరిగిన అన్యాయం చూశాను కనుక అడుగుతున్నాను. ఇంటికెళ్ళడానికి డబ్బులున్నాయా? ఈ రాత్రి మీ ఊరు వెళ్ళడానికి బస్సు కానీ ట్రైన్ కానీ ఏదైనా ఉందా? ఉన్న ఒక్క ట్రైన్ విడిపోయింది. మీరు నాతో రండి. ఎక్కడికి? దొంగతనానికి మాత్రం కాదు, నగరాల మీద మీకు ఈ పాటికి నమ్మకం పోయి ఉంటుంది. కనీసం మనుషుల మంచితనం మీదనైనా నమ్మకం మిగిలిపోయింది.